బాగున్నా ఆరోగ్యం ఎంత బాగుందా సర్వీస్ ఏం చెప్పునా డెవలపర్ కు డబుల్ కట్టనే ఆయన డబుల్ కట్టారు హెల్పర్ సర్వీస్ కి హెల్పర్ కా సర్వీస్ కు ఒకటి పార్ట్ సర్వీస్ మాత్రం ఒక 5000 స్క్వేర్ ఫుట్ ఉంది అంటే 3000 ఇచ్చినా కొత్త సర్వీస్ 11000 ఇచ్చినా మళ్ళా లేక డబుల్ జరుగుతుందే ఇంకో 1000 రూపాయలు అంటే మళ్ళా 1000 రూపాయలు ఇచ్చినా ఆయన పలకన పలకడు హెల్పర్ ఎలక్ట్రికల్ ఏయి ఎలక్ట్రికల్ ఏయి ఎలక్ట్రికల్ ఏయి సార్ समस्या ఆయన సమస్య ఏం లేదు సార్ అది సర్వీస్ కట్టేసినాము ఆన్లైన్ లోకి మన మొబైల్ ఆన్లైన్ లోకి రాలేదు సర్వీస్ నంబర్ 169 సార్ ఎంత డబ్బులు ఇచ్చినాడు అడిషనల్ కొను దానికి కలిసి 14000 ఇచ్చాడు 14000 ఇచ్చినాడా మరి ఎందుకు గదుర్కుంటానంట నేనేనే గదుర్కోలేదు సార్ మరి ఎందుకు చెప్తాడు ఆయనకి నీకేమైనా బాగుందా ఇప్పుడు అంటే వాళ్ళంటే అన్నదమ్ములు దయద లేదు భూమి సమస్య ఉంది గదుర్కున్నారు కొట్లాడుకున్నారు అనుకోవచ్చు ఇంత ఏమంటుంది నీకు మళ్ళీ ఏమైంది తెలుసు సార్ కనుక్కో ఏం చెప్పా సర్వీస్ రిలీజ్ చేసి మొబైల్ మామూలుగా మనం తీసుకుంటాం దాంట్లో ప్రాబ్లం లేదు ఫోన్ చేసి అడిగితే టైం పడుతుంది అంటే ఆధార్ నంబర్ అండి ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ యాడ్ చేయించాలి సార్ అది పెద్ద విషయం కాదు కదా డబ్బులు తీసుకున్న 14000 లెక్క తీసుకున్నప్పుడు అవన్నీ తెలిసింటాయి కదా అది చెప్పి చేశారు రిసిప్ట్ ఇచ్చినావా 14000 కట్టనట్టు ఎందుకు ఇలా జనాల దగ్గర మన డబ్బులు తీసుకుంటే రసీదు ఇయ్యాలి కదా అసలు మీరు ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు మని ఆయన పొమ్మని చెప్పినాను పోలేదు నువ్వే తీసుకుంటావని నాకు నమ్మకం అని చెప్పి ఏం చెప్పినా నేను డబ్బులు ఆయనకి ఇచ్చేసాను నాకేం తెలియదు సార్ నువ్వే కట్టుకోండి కడతానంటే ఆయనకి ఇచ్చేసాను నాకేం తెలియదు పాత సర్వీస్కి 169 వరకు మార్చాలంటే 3000 సర్వీస్ నంబర్ మొబైల్ లో 11000 ఇచ్చినా సాల్వ్ అన్న కంప్లైంట్ కొట్టేంటి అంటే మళ్ళా 8000 పని చేస్తా సార్ మొత్తం 16000 ఇచ్చినా 17000 ఇచ్చినా 17000 మరి ఆయన 14000 ఇచ్చినా అంటున్నాడు అడిషనల్ కి అడిషనల్ ది అది మొత్తం నీకు 17000 ఇచ్చినా అంటను 14000 కి లెక్క చెప్తాను పాత సర్వీస్కి 3000 ఇచ్చినా ఆ అదే మరి పాత సర్వీస్కి 13000 ఇచ్చినా మొత్తం 14000 ఇచ్చినా కొత్త సర్వీస్ 13000 ఇచ్చినానా మొత్తం టోటల్ మళ్ళా 1000 రూపాయలు ఇచ్చినానా అవును నేను అదే ఇంకా 14 లేట్ అయిన చింత నీ పని అంతా అయిపోయింది పెద్దయ్య ఆన్లైన్ లో కొట్టు నేను అప్ప చెప్పిన డబ్బు లెక్కసారని చెప్పు పాత సర్వీస్ 3000 ఇచ్చినాడా అవును సార్ కొత్త సర్వీస్ 13000 ఇచ్చినాడా 10000 సార్ మొత్తం 13000 సార్ 13000 ఇచ్చిన మామూలుగా ఎందుకు నేను మనీ ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు నాకు అవసరం లేదని చెప్పినా సార్ సర్లే నువ్వే ఏదైనా చేసుకొని తీసుకొని రమ్మని చెప్పినా ఎంత ఇస్తా నీ జీతం ఎంత జీతం చెప్పు ఊరికేం చెప్పు కదా ఎంత 30 మన జేఎల్ఎం గైనావా లేదు సార్ మరి పాత్ర లేని మీద 30000 ఎందుకు ఉంటారు ఇంకా ఎక్కువనే ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది రీసెంట్ ఎల్ఎం కదా మొత్తం జీతం చెప్పాయా నీ బేసిక్ టాక్స్ ఇవన్నీ కాదు ఎంత వస్తుంది నీకు మళ్ళీ మిగతా 15000 ఎవరికి ఇచ్చానా దానాలు ధర్మాలు పెట్టుకున్నావా లేదు కదా మళ్ళీ నీ శాలరీ అదే కదా మళ్ళీ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంది నేనే పీక్కుంటాను నన్ను జీతం ఏమన్నా మళ్ళీ ఎందుకు తీసుకుంటాయి పేదవాళ్ళ దగ్గర తీసుకోలేదు నేను చెప్పినాను సార్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది మిస్టేకే కాదు నేను ఏదో తిరగడమన్నాడు కేసు ఏం పేరు కేసు అన్న చిన్న కేసు చేసుకొని మళ్ళీ వచ్చి ఇతనికి వచ్చి రైతుకు చెప్పి పోండి వాళ్ళ వాళ్ళ ఉసురు ఎందుకే మనకెందుకు నాకు అర్థమవుతుంది పెద్ద నేను చూసే కదా నేను చెప్తున్నాను దగ్గరికి పోయి డీటెయిల్స్ తీసుకొని పోయి మాట్లాడి చేసి చెప్పాలి ఇంకోటి ఏదో కరెంట్ ఏదో సమస్య